జీసస్ అందరికి ప్రైజ్ లా. ఇప్పుడు అందరిని మేము క్వశ్చన్ చేయలేం కాబట్టి మిర్యామ్ అక్క ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం వివరంగా చెప్తారు. దేవుని దయని బట్టి మరి సండే స్కూల్ పిల్లల మధ్య కొంత వాళ్ళకి బైబిల్లో వాళ్ళు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నారు. అయితే వాళ్ళకి అప్పటికప్పుడు మేము ప్రాజెక్ట్స్ మరి లైవ్గా చేసి చూపించలేకపోతూ వచ్చాము. కేవలం కొన్ని ఫిగర్స్ లేకపోతే ఆయా కథల ద్వారా మేము వాళ్ళకి టీచ్ చేస్తూ వచ్చాము. దేవుడి సమయం ఇచ్చాడు. దీని గురించి మరి కొంతమంది మమ్మల్ని మాకు సజెస్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ కొంత ఎగ్జిబిషన్ ఉంటే బాగుంటుంది మరి అని కానీ ప్రార్థన చేస్తూ వచ్చాము ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి. తర్వాత మందిరంలో మా పెద్దవాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు దీని కొరకు ఎంతో మరి ఉత్సాహంగా ముందుకు వస్తూ వచ్చారు, మాకు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మీకు ఏం కావాలన్నా సరే మేము సపోర్ట్ ఇస్తాము, మీరు చేయండి అమ్మా అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఈ 13వ తారీఖు ఎందుకు పెడుతూ వచ్చామంటే 14 చిల్డ్రన్స్ డే. సో మాకు ఎరుషలేంలో న్యూ జెరూసలేం చిల్డ్రన్ డేగా కావాలి, ఇది ఒక మెమరీగా కావాలి పిల్లలకు అని చెప్పి ఈరోజు ఈ డేట్ని చూస్ చేసుకుంటూ వచ్చాము. అయితే చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో మరి మాకు డేట్ ఫిక్స్ అవుతూ వచ్చింది. టీచర్స్ అయితే ఆల్మోస్ట్ 10 to 15 డేస్ నుంచి వారు డే అంతా కూడా మందిరంలోనే ఉంటూ వచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఫ్యామిలీస్ని వదిలిపెట్టి మరి పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ గ్రూప్ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. సో వాళ్ళందరికీ చాలా దేవుని దయ దేవుని దీవెన వారికి కలుగునుగాక. ఇంకనూ మేము భవిష్యత్తులో మెయిన్ ఇది మోటో ఏంటంటే అనేక మంది కొత్త పిల్లల్ని మరి మా సండే స్కూల్ పిల్లల్ని మేము చెప్తూ వచ్చాం, మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ చూడటానికని. సో చాలామంది కొత్త పిల్లలు వచ్చారు. సో ఈ సండే స్కూల్కి చాలామంది కొత్త పిల్లలు రావాలి, మా విశ్వాసుల పిల్లలే కాదు మరి చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సండే స్కూల్కి రావాలనే మా ఆశ, కొత్త వాళ్ళు రావాలనే ఆశ. రెండవది కొంతమంది విశ్వాసులు కూడా పిల్లల్ని సండే స్కూల్ పంపించేదానికి వారు కొంత వెనకాడుతున్నారు. సో దే షుడ్ నో వాట్ ఈస్ సండే స్కూల్, సండే స్కూల్ అంటే ఏంటి అని చాలామందికి తెలీదు. సో వారికి తెలవాలని చెప్పి ఈ ఎగ్జిబిషన్ పెడుతూ వచ్చాము. దీని ద్వారా వాళ్ళ పిల్లలు సండే స్కూల్కి వాళ్ళని పంపిస్తారు, తల్లిదండ్రులు పంపిస్తారు. సో అట్లా పిల్లలు చిన్నటి నుంచే దేవుని దయ మనుషుల దయలో ఎదగాలి, రక్షణ పొందాలా, బాప్తిస్తం తీసుకోవాలా, ప్రభు కొరకు ఉపయోగపడాలా, ఇది మా ఆశ. దీని కొరకు మా సంఘ పెద్దలు టీచర్సు మా యవనస్తులు ఎరుషలేం యవనస్తులు కూడా దీని కొరకు ఎంతగానో మాకు సహకరిస్తూ వచ్చారు, ప్రయాసపడుతూ వచ్చారు. వారందరికీ మా సండే స్కూల్ తరపున చాలా వందనాలు. థ్యాంక్ యూ.